టూరిజం సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా దీనిలో పెట్టి తీసుకోవడానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ 5-6 విషయాలు ఏదైతే అనౌన్స్ చేశారో వీటన్నిటి వల్ల కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు కొంత ఉపశమనం అయితే పొందడం జరిగింది. ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నాము వీటన్నింటినీ కూడా పూరించాలని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏదైతే కోరుకుంటా ఉందో, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకున్నారో, మేము కూడా ఈ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పి దాంట్లో మొదటి అడుగు ఈరోజు పడిందని చెప్పి క్లియర్గా కనిపిస్తూ ఉంది. దానికి ప్రధానమంత్రి గారిని అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారికి ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల వైపు నుంచి, మా వైపు నుంచి, మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయుడు గారి వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. గడపు 7 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయింపులు జరిగినాయి. అదేవిధంగా క్యాపిటల్ ఒకటి నిర్మించాలి, క్యాపిటల్కి మేము పూర్తి స్థాయి సహకారం ఇస్తాం, తొలిసారిగా 15,000 కోట్లు అని చెప్పి, అంటే అమరావతి రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్ల తర్వాత 15,000 కోట్లు ఇస్తామని చెప్పారు. ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా ఒక క్యాపిటల్ ఉంది, క్యాపిటల్తో పాటు ఒక డెవలప్మెంట్ నోడ్, అంటే ఒక పెద్ద సిటీ. ఇప్పుడు తెలంగాణ కంటే హైదరాబాదు, అలాగే బెంగళూరు, కర్ణాటకకి ఇలా ఒక పెద్ద సిటీ ఉంది. దాని ద్వారా వచ్చే ఆదాయమే చాలా మటుకు ఆ రాష్ట్ర డెవలప్మెంట్లో చాలా భాగస్వామ్యం అవుతూ ఉంది. అటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి అటువంటి ఒక పెద్ద సిటీ లేకపోవటం, ఆ సిటీని డెవలప్ చేయాలి, క్యాపిటల్ సిటీని డెవలప్ చేయాలని చెప్పి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 33,000 ఎకరాలు దేశంలో ఎక్కడ జరగలేదు, ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది, చేసి తీసుకొచ్చిన దాన్ని ఆపేయడం జరిగింది. 5 సంవత్సరాల నుంచి ఎక్కడ ఒక్క అడుగు కూడా ముందు జరగలేదు. దాన్ని ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు వచ్చి మొన్న ప్రధానమంత్రి గారిని, ఫైనాన్స్ మినిస్టర్ గారిని అడగడం జరిగింది. మేము ఈ క్యాపిటల్ని డెవలప్ చేద్దాం అనుకున్నాం, అమరావతిని ముందు తీసుకెళ్దాం అనుకున్నాం. దీనివల్ల చాలా ప్రజలు, రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలకు కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి వివరించడం జరిగింది. ఇది దీనివల్ల దేశ ప్రగతిలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పడం జరిగింది. దాన్ని ఆయన ఆమోదించి ఈరోజు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ లాగా ఇవ్వటం అనేది చాలా అభినందనీయం. తప్పకుండా వచ్చే సంవత్సరాల్లో మరింతగా ఫండ్ తెచ్చేదానికి మేము ప్రయత్నిస్తాం, దీన్ని ముందు తీసుకెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం.